చివరికి మిగిలేది పాకిస్తాన్కి బూడిదేనేమో ఎందుకంటే తాజాగా బెలూచిస్తాన్లో జరిగినటువంటి రెండు పేలుళ్ళు చూస్తుంటే కంటిన్యూగా ఇటు పక్కన ఇంకో పక్కన ఎన్నికలు బిగినైనప్పటి నుంచి ఇప్పుడు కేవలం సమస్యల్లా ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని ఎన్నికల్లో పోటీ చేయని కూడా చేసేశారు అట్లాగే నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి పెట్టారు ఇది మొత్తం ఎపిసోడ్లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి సైన్యం పెత్తనం ఐఎస్ఐ పెత్తనం వీళ్ళిద్దరికీ ఎవరి మీద పెత్తనం ఉందంటే పాకిస్తాన్లో ఉన్న అన్ని వ్యవస్థల మీద పెత్తనం ఉంది న్యాయ వ్యవస్థ మీద కూడా విలకే పెత్తనం ముందు న్యాయమూర్తులు కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఇమ్రాన్కు అనుకూలంగా మాట్లాడారు కానీ వీళ్ళు ఏం బెదిరించారో కానీ సైన్యమునున్ను ఐఎస్ఐ వాళ్ళు వాళ్ళు తగ్గిపోయారు దాంతో ఇమ్రాన్ ఖాన్ మీదకి జైలు శిక్షల మీద జైలు శిక్షలు బయటకే రానియకుండా పడేశారు ఇప్పుడు మళ్ళీ ఆడే లండన్కో వాయిద్యం అని చెప్పేసి అది వీళ్ళకి లొంగిపోతే లండన్కి పంపిస్తారు ఇక అక్కడి నుంచి వాడు అక్కడ కూర్చోవాలి ప్రవాసాలు మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా ఇక్కడ నవాజ్ షరీఫ్ మీద ఇలా కోపం వస్తే మళ్ళీ ఆయన తీసుకొస్తారు మువ ముషారఫు నవాజ్ షరీఫ్ తర్వాత బుట్టో ఇప్పుడు ఈయన అందరిది అదే చివరికి పాకిస్తాన్లో జరిగేది ఏంటంటే తీవ్రవాదులు ఐఎస్ఐఈ సైన్యం అంతా ఒక్కటే అక్కడ ప్రజలు అనేవాళ్ళు వెర్రి పుష్పాలన్నమాట వాళ్ళని వాడుకుంటా ఎప్పుడూ ఎమోషన్స్ రేకెత్తుకుంటా వాళ్ళని ఎదగనీయకుండా ఆ దేశం ఎదగనీయకుండా ప్రపంచ దేశాలన్నిట్లలో ఉన్నటువంటి ఉగ్రవాద సాయం అంటే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి లేదా ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించడం కోసం ఇచ్చే సాయాన్ని తీసుకుని పాకిస్తాన్ సైన్యం బతికేస్తారనానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి పేలుళ్లలో ముప్పై మంది చచ్చిపోయినా పాకిస్తాన్కి చీమ కొట్టినట్టు లేకపోవడం